అన్నారు బాబు. ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. ఏ విషయం? సామెతలు వాటి పుట్టుపూర్వోత్తరాలు. సామెతలు వాటి పుట్టుపూర్వోత్తరాలు. అదేంటా మాట్లాడాలి అయిపోయా? సారీ ఉంటే సామెతల గురించి గొప్పగా నాకేం తెలియదు. మరీ తెలియని విషయాలు నేను అడిగి తెలుసుకోమన్నారుగా నాన్నగారు. అవును, తెలియని విషయాలు తెలియవని వదిలేయకుండా అడిగి తెలుసుకోవాలి. అది బుద్ధిమంతుల లక్షణం. మరి బాగా నాకేమో తెలియదు నీకేమో తెలియదు అంటున్నావు. నాన్నగారు నడుగుదాం అంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది. నాన్న ఆఫీస్ పొందలేదు. చింతే కదా, అసలు సామెత అంటే మా అమ్మ పుట్టాక సామెత పుట్టిందో లేక సామెత పుట్టాక మా అమ్మ పుట్టిందో ఎవ్వరూ చెప్పలేదు. శాంతమ్మ గారు అంటే సామెతల బుట్ట, సామెతల పుట్ట అంటారు అందరు. అంతేత నువ్వు ఆలోచనలు వదిలేసి రేపు నువ్వు డిబేట్ లో ఫస్ట్ రావాలంటే మా అమ్మే కరెక్ట్. వెళ్ళి నానమ్మ అడుగు. పాత్రంగాడికి బుద్ధి మట్టం అని ఏ మాత్రానికి కంగారు పడిపోతావేమిట్రా? ఏం అడుగుతావో అడుగు. సామెతల గురించి అడిగావుగా, మీ నాయనమ్మ అడిగి చెప్తుంది. అలాగే అమ్మా, అసలు సామెత అంటే ఏంటి నాయనమ్మా? తినబోతు రుచులు అడగడం ఎందుకు అన్నట్టు కంగారు ఎందుకురా చెబుతాగా? సామెత అంటే
అదో ఆమెత. అంటే పసందైన విందు భోజనం, తెలుగు వారి జీవితం, తెలుగుదనం, తెలుగు పలుకుబడి తెలిపే జాతీయమే సామెత. మామిడి అన్నా సామెతే. సామెత ఎప్పుడు పుట్టింది? ఆవులు ఇస్తే పేరు లెక్క పెట్టాట. సరసమైన సామెతలు విని నేర్చుకోవాలి. సామెత ఎప్పుడు పుట్టడం ఏమిటా? మనిషితో పాటే పుట్టింది, మనిషితో పాటే పెరిగింది. చరిత్ర ప్రకారం 15వ శతాబ్దంలో వరాహపురాణంలో మొట్టమొదటిసారిగా సామెత గురించి చెప్పబడింది. ఎక్కడ పుట్టింది ఆయనమ్మా? పేరుల జన్మ సూర్యుల జన్మ అడగకూడదు అన్నారు పెద్దలు. ఆయన కుర్ర కొంకవి. నువ్వు అడుగుతున్నావు గనక చెబుతున్నాను రా. మనిషి మాట నేర్చిన తర్వాత, భాష పుట్టిన తర్వాత అనుభవంలోంచి అందంగా పుట్టింది సామెత. అది ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ నాగరికత అయినా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, సామెతలు లౌకికాలు. లౌక్యం నేర్పేదిరా. సామెత ఎందుకు పుట్టిందనమ్మా? ఏనుగు బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే అని సామెత ఎందుకు పుట్టింది అంటే ఏం చెప్తానరా? మనిషికి బుద్ధి చెప్పడానికి పుట్టింది, మనిషికి నీతి చెప్పడానికి పుట్టిందిరా సామెత. అసలు సామెత ఎలా పుట్టిందనమ్మా? అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని ప్రశ్నల మీద ప్రశ్న. సరేరా, నువ్వు అడిగావు గనక చెబుతున్నాను. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగాయి అన్న సామెత తీసుకుందాం. పూర్వం ఓ భూస్వామి ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచిపోయాట. పొద్దున అతను లేచి కుయ్యో మొర్రో అని గోల పెట్టాట. ఆ గోలకి ఆ వీధి చోరున్న కుక్క మొరిగిందట. అది చూసి చమత్కారి అయిన ఆ భూస్వామి భార్య దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగాయి అంది. అలా పుట్టిందిరా సామెత. అంటే ప్రతి సామెత వెనుక ఒక ఉపకథ ఉందన్నమాట. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాట వెనుకటికి నీలాంటి వాడు ఒకడు. ఎంతసేపు నేను చెప్పింది ఏం విన్నావు, ఏం అర్థం చేసుకున్నావురా? అర్థమైంది మన సామెతలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు బాగా అర్థమయ్యాయి. ఇక చూసుకో, ఏ డిబేట్ డన్ చేస్తా ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తా. పిట్ట కొంచెం కూతగలం అంటే ఇదేరా? అను అను నాయనమ్మా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదులే. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని నువ్వు నాకు సామెతలు చెప్తున్నావట్రా? నా బుద్ధి కన్నా